ఈసారి ఎలాగైనా మనం గెలవాలి జగన్ గారు, ఏదో ఒకటి చేయండి. మన కోడి కత్తి ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వలేదు. ఈసారి ఏదైనా చేస్తే కొంచెం ఎమోషన్గా ట్రై చేయాలి. ఏం చేద్దాం మరి, మీరే చెప్పండి. దాన్ని మీరు మాట్లాడుకోండి. మిగతాది గ్రౌండ్ రిపోర్ట్ వచ్చినాక మనం మళ్ళీ కలుద్దాం. సమ్ ఎమోషనల్ థింగ్స్ హ్యాస్ టు హ్యాపన్. చూడండి, ఇది మాత్రము గట్టిగా గుర్తుపెట్టుకోండి. వస్తాను. పార్టీ నీది, పెత్తనం ఆయనది. నీకింకెలా చెప్తే అర్థమవుతుందో కూడా నాకు తెలియడం లేదు. ఈ విషయంలో జగన్ ఏం చేయడు. మీరైనా ఏదో ఒకటి చేయొచ్చు కదా అవినాష్ బావా. అన్న నీ ఒక్క మాట చెప్పమని చెప్పు చాలు, అన్న కోసం ఏదైనా చేస్తాను. వివేక సార్లగా సొంత నిర్ణయాలు నేను తీసుకోను. అన్న మాటకు నేను కట్టుబడి ఉంటాను, అన్న వెంటే ఉంటాను. బాగుంది, మీరు మీ అన్న మాట వింటారు, ఆయన వాళ్ళ బాబాయ్ మాట వింటారు. ఇదిలాగే ఉంటే ఏదో ఒక రోజు షర్మిలమ్మని సీఎం చేసేస్తాడు. అప్పుడు మనమందరం కలిసి అడుక్కు తిందాం. సరే, ఈ మాటలన్నీ ఎందుకో, ముందు ఏం చేయాలో అది చూడండి. పీకే చెప్పాడు కదా సింపతి వర్కౌట్ అవ్వాలని. అన్నా, ఇది చాలా కష్టమైన పనన్నా. నీకోసం ఎంత కష్టమైనా భరిస్తాను, కానీ అడ్డుంది పెద్ద నీడ. ఇంతకంటే పెద్ద నీడల్నే చూడు. నీకు కావలసిన సపోర్ట్, ఇన్ఫ్లుయెన్స్ నేను చూసుకుంటాను. నువ్వేం చేయాలనుకున్నావో చేసేయ్. సరే అన్నా, అయితే మనకున్న అడ్డుని శాశ్వతంగా తొలగించేస్తానన్నా. నీకు రాజకీయ భిక్ష పెట్టుండాను, ఆ కృతజ్ఞతను చూపెట్టే సమయం ఇది. నువ్వేం చేయాలనుకున్నావో చేయి, నేను సీఎం అవ్వాలి అంతే. దస్తగిరి, అంతా రెడీ కదా? ఎంత తాగుతా ఉన్నా భయం పోవడం లేదన్నా. నిండా మునిగినాక సలేంద్ర, ఇంత దూరం వచ్చినాక తిరిగి వెనక్కి తగ్గుతావా ఏంది అన్నా? అస్సలు మొత్తం ప్లానింగ్లో నా పేరుని నీ కాడికి తెచ్చినోడు ఎవడన్నా? ఇంత కూల్గా ఉన్నావు, అప్రూవల్ వచ్చిండాదిగా, ఏం ప్లాన్ చేసిండావు? ఇన్నాళ్ళు పులివెందులకి పోతరాజులా నిలబడి మన పని ప్రతి దానికి అడ్డుపడుతుండేవాడు. ఇప్పుడు ఆ పోతరాజుని పులివెందల నుండి నేరుగా పైకి పంపిస్తున్నా. అది నాయన, మగోడి మాట మాట్లాడినావు. ఇంతకీ ఎలా చేపిస్తుండావు, ఎవరితో చేపిస్తుండావు? ఇది చేయడానికి బయట వాళ్ళని తీసుకొచ్చినా లేదా మనాళ్లతోనే ముందుకెళ్ళినా ప్రాబ్లం మనకి. ఇంకా మనాళ్లలో వివేకాన్ని చంపే మగాడు ఎవడైనా ఉండాడనుకుంటున్నారా? ఒకవేళ చంపినా ధైర్యంగా తిరగలేక దొరికిపోతాడు. ఇది సక్కంగా అనుకున్నది అనుకున్నట్టుగా అవ్వాలంటే కొందరు వల్లే అవుతాది. ఆ కొందరు ఎవరు నాయనా?
ఒకటి, ఆయన గురించి అంతా తెలిసే ఉండాలా, ఆయన పక్కనే ఉండాలా, ఆయన మీద పగ పీకలదాకా ఉండాలా. అలాంటోడికి దుడ్డు అవసరం, దండిగా ఉండాలా. అలాంటోళ్ళు మనకి ఏడ దొరుకుతారు? ఏడా వెతకనవసరం లేదు, అందరూ మన చేతుల్లోనే ఉండారు. మొదటివాడు ఆయనతోనే తిరుగుతా, మనకు సాయం చేసే ఎర్ర గంగిరెడ్డి. బెంగళూరు సెటిల్మెంట్లో వివేక గంగిరెడ్డి వాటాను కూడా వాళ్ళకే ఇచ్చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈడేమో ఆయన మీద పగ పెంచుకున్నాడు. ఇక రెండో వాడు దస్తగిరి. వివేక వీడిని నానా మాటలని అందరి ముందు అవమానం చేసి బయటకు తోసేసి ఉన్నాడు. ఇప్పుడు వీడికి వివేక మీద కోపం ఉంది, దుడ్డు అవసరం ఉండాది. వీళ్లతో పాటు మన సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, నేను కూడా ఉంటాను. దస్తగిరిని దారిలోకి తెచ్చి మిగిలినంతా సునీల్ యాదవ్ చూసుకుంటాడు. ఈ నాయాళ్ళలో పట్టాలు నన్ను వదిలేటట్లేరుగా. వీళ్ళందరికీ పిచ్చి పట్టు ఉండదో ఏమో. కూర్చోండి, కూర్చో. నమస్తే సార్. మీరు అటు కూర్చోండి. ఏం దస్తగిరి, ఎన్నాళ్ళనిట్ట కారు నడుపుకుంటూ బతుకుతావు? లైఫ్లో ఎదిగే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? నాకేం వచ్చన్నా డ్రైవింగ్ తప్ప. నీ లైఫ్ సెట్ అయిపోయే పని చెప్తా, చేస్తావా? ఈ పనికి నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. మేమందరం నీ అనుకుంటాం, నీ మీద ఈగ కూడా వాళ్ళకుండా చూసుకుంటాం. వివేక తల మీద 45 crores ఉండాది, నీ వాటా 5 crores వస్తాది. ఎక్కువగా ఆలోచించుకో, మాకీ పని చేసి పెట్టినావంటే చాలు. నీ దశ తిరిగిపోతాదిరా. సునీల్, ఆడి పని చేస్తాడంటావా? మరేంటాడు మాట్లాడుతా ఉంటా మధ్యలో లేచి వెళ్ళిపోతా ఉన్నాడు? ఆడిని నేను ఒప్పిస్తానన్నా. ఏమి, ఆడంత బతిమాలుకోవాలనా? ఆడు లేకపోతే మనం ఈ పని చేయలేమా? చెయ్యలేము. ఏం దస్తగిరి, మాట్లాడుతుంటే అలా మధ్యలో వదిలేసి వచ్చేసుండో? లేకపోతే ఏందన్న, పొద్దున పొద్దున ఇడికి తీసుకొచ్చుండో? ఆ ఫ్యామిలీ పేరు చెప్తేనే ఉచ్చబోసుకుంటారు వీళ్ళు. వాళ్ళని చంపే సీన్ వీళ్ళకెక్కడదన్నా? పైగా 45 crores వీళ్ళకంత సీన్ లేదన్నా. ఇవన్నీ అయ్యే పని కాదు కానీ. నే పోతాండా నువ్వు? సరే, అవుతుందో లేదో నువ్వే చూద్దు కానీ రేపు పెళ్లిపేట దగ్గరికి రా.